హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ నగారా మోగింది. ప్రభుత్వం ఆల్ టికెట్లు కూడా జారీ చేసింది. ఈ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ డిఎస్సీ అభ్యర్థులు బాగా భయపడేటటువంటి సబ్జెక్టే విద్యా దృక్పథాలు. ఈ సబ్జెక్టు ఎవీగా సిలబస్ పెంచడం వల్ల టెట్ తర్వాత సమయం లేకపోవడం, బీఈడి అభ్యర్థులు హెచ్డబ్ల్యూఓ మరియు డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ కావడంతో ఈ సమయం సరిపోదని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళు అనేక విధాలుగా కోరారు. కనీసం ఒక 30 డేస్ అయినా పోస్ట్ పోన్ చేయండి అని. ప్రభుత్వం అయితే చివరికి తమ యొక్క ఆల్రెడీ ఇచ్చినటువంటి డేట్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఆల్ టికెట్లు జారీ చేయడంతోనే ఈ వాయిదా అనేటటువంటి అంశం పక్కకెళ్ళిపోయింది. మరి ఆ బీఈడి అభ్యర్థులు, నూతనంగా టెట్ పాస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క సంఘర్షణ మానసిక స్థితిని అర్థం చేసుకోగలను. కానీ మన దగ్గర ప్రజెంట్ ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే, ఉన్నటువంటి ఈ ఎగ్జామ్కు 5 రోజుల సమయాన్నైనా సద్వినియోగం చేసుకోవాల్సిందే. మనం ఆలోచించడం వల్ల, మనం బాధపడడం వల్ల ఇప్పుడు ఏమైనా సమయం పొడిగిస్తారా అంటే అలాంటి ఆలోచన ఆల్ టికెట్లు ఇష్యూ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మనం కూడా అనేక రకాలుగా తీసుకెళ్లాం. ఇది జెన్యుగా విద్యార్థుల యొక్క ఒక 15-20 రోజులైనా కనీసం పోస్ట్ పోన్ చేయండి. ఆగస్టులో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనైనా కొద్దిగా సమయం ఇస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, నూతనంగా టెట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు వారికి ప్రిపరేషన్కు సమయం దొరుకుతుంది అని. మరి ప్రభుత్వం ఎలా భావించిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆల్ టికెట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. మరి ఇక్కడ అభ్యర్థులకు నేను ప్రధానంగా ఎప్పటి నుంచో గైడెన్స్ అనేది అందిస్తూనే ఉన్నాను. ఇప్పుడు బాధపడుతూ ఆలోచించడం వల్ల మనకు ఉన్నటువంటి అమూల్యమైన సమయాన్ని మనం కోల్పోతాం. ఈ 5 రోజుల సమయాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అంటే, మన ఎగ్జామ్ ఒక 20-24 తారీఖు ఉందనుకోండి, 10 రోజుల సమయాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? ఆల్రెడీ ముందు మీ మైండ్లో ఉన్న ఒక ఫోబియో ఉంటుంది, నేను చదవలేదు, నేను ప్రిపరేషన్ కొనసాగించలేదు, ఇంకా నేను ఇంకా వెనకబడిపోతానా, నాకు ఉద్యోగం రాదా అనేటటువంటి ఆ నెగిటివ్ కోణాన్ని, ఆ ఫోబియోని పక్కకు తీయండి. మీరు చదివారు, మీ మస్తిష్కంలో విజ్ఞానం ఉంది, మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే వస్తున్నారు, 10th ఇంటర్ డిగ్రీ బీఈడి, మీ టెట్ కూడా చదివారు. అయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు టెట్కు డిఎస్సికి సిలబస్ కొద్దిగా డిఫరెంట్ ఉండడం కూడా ఒక ప్రతికూల అంశమే కాదనలేం, కానీ ఆ ప్రతికూల అంశాన్ని కూడా మీరు జయించగలగాలి. ఈ సమయంలో మీరు మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. మనోధైర్యాన్ని ఎక్కడా మీరు కోల్పోవద్దు. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కారెల్ మార్క్స్ యొక్క సూత్రము. అది శ్రమిస్తే, అంటే ఇప్పుడు శ్రమిద్దామన్న సమయం లేదనే భావన నుంచి బయటకు వచ్చి, నేను ఎంతో విజ్ఞానం నేర్చుకుని ఉన్నాను, నేర్చుకున్న విజ్ఞానాన్ని ఒకసారి రీకాల్ చేసుకుంటాను, రివిజన్ చేసుకుంటాను, అందరితో పాటు నేను, అందరికి కూడా సమయం తక్కువ ఉంది, నాకు కూడా తక్కువ ఉంది, అందరి కాంపిటీషన్ ఎంత ఉన్నా కూడా నేను కూడా ఆ కాంపిటీషన్లో ఉండడానికి ప్రయత్నిస్తాను అనే ఒక మానసిక స్థితిని మీరు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఎంతో కొంత తప్పనిసరిగా మీరు విజయం దగ్గరికి పోతారు, విజయం సాధించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మరో మార్గం లేనప్పుడు ఉన్న మార్గంలో ప్రయాణించడమే మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి విజ్ఞులైనటువంటి ఛాత్రోపాధ్యాయులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులు అయితే ఎప్పటి నుంచో ప్రిపరేషన్లోనే ఉన్నారు, వారికి టెట్కు డిఎస్సికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు, సిలబస్ కేవలం విద్యా దృక్పథాలు మాత్రమే డిఫరెంట్ అనేటటువంటి సిలబస్ వారికి ఉంది. కాబట్టి వీళ్ళైనా ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ మిత్రులైనా కూడా మీరు ఈ కొత్త ప్రయత్నం ఇప్పుడు ఏం చేయకండి, ఇప్పుడు కొత్తగా నేను బుక్కులు తీసి అవుతానని చేయకండి, ఇంతకాలం మీరు ఏం చదివారు వాటిని ఒక్కసారి రివిజన్ చేసినటువంటి ప్రయత్నం చేయండి. ఈ 1st, 2nd, 3 రోజుల్లో మనకు పేపర్ ట్రెండ్ కూడా తెలిసిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనం మ్యాక్సిమం కంటెంట్ టెక్స్ట్ బుక్స్ దాటి ఎగ్జామ్లో ఎక్కడికి పోడు, సిలబస్ దాటి కూడా ఎక్కడికి పోడు. పేపర్ అనేది మనకు టెట్లో ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి మనకు ఆల్రెడీ విజ్ఞానం చాలా ఉంది లేదని లేవు, ఎందుకంటే మీరు టెట్ పాస్ అయ్యారు, మంచి మార్కులు వచ్చాయంటేనే మీలో ఖచ్చితంగా ఈ కంటెంట్ మీద, మెథడాలజీ మీద మంచి అవగాహన ఉంటుంది. ఇప్పుడు డిఎస్సిలో కొత్తగా మనకు పరిచయమైనటువంటి సబ్జెక్టే విద్యా దృక్పథాలు. ఆ విద్యా దృక్పథాలు, అది అనంతమైనటువంటి సిలబస్ అనేది ఈ డిఎస్సిలో మనకు పరిచయం చేయడం జరిగింది. ప్రీవియస్ డిఎస్సికి, ఈ డిఎస్సికి ఆ సిలబస్ దాదాపు 60% చేంజ్ అయ్యింది. బీఈడి డిఈడిలో ఉన్నటువంటి కరికులం అంతా పుస్తకాలు తీసుకొచ్చి మీకు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ భయం అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది.
మరి ఆ భయం పోగొట్టాలనే ఉద్దేశంతో నేను 2-3 క్లాసులు మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ పిఏఈ సిలబస్లో ముఖ్యంగా మనం మొన్న హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసినప్పుడు అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ప్రధాన ప్రశ్న ఏంటి అంటే, ఎగ్జామ్లో కంటిన్యూగా ఈ కాలక్రమంగా, క్రొనాలజీ అంటాం కదా, ఈ కాలక్రమాన్ని బాగా అడిగాడు. ఏది ముందు ఏది వెనక, ఆరోహణ అవరోహణ క్రమం, వరుస క్రమాన్ని బాగా అడిగాడు అనేటటువంటి అంశాన్ని చెప్పారు. ఇప్పుడు మన పిఏఈ విద్యా దృక్పథాల్లో కూడా ఈ కాలక్రమంగా మనం చూసినప్పుడు అకాడమీ పుస్తకాల్లో మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు బీఈడి కరికులం ఉంది, టీఈడి కరికులం ఉంది, అదేవిధంగా పోటీ పరీక్షల కోసం రిలీజ్ చేసినటువంటి ఒక విద్యా దృక్పథాలు అనే పుస్తకం ఉంది. ఈ 4-5 పుస్తకాలు మొత్తం దాదాపు 26 పుస్తకాలు చూడాలి మనం ఈ సిలబస్ కోసం. ఆ 26 పుస్తకాలు చూసినప్పుడు అనేకమైనటువంటి డేట్లలో, అనేకమైనటువంటి ఇయర్స్లలో తారతమ్యం డిఫరెంట్ అనేది ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. మరి ఏది ప్రామాణికం, ఏ పుస్తకంలో ఉన్నది తీసుకోవాలి? మనం బీఈడి బుక్లో తీసుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే 1851లో తొలి బాలికల పాఠశాల ఏర్పాటు చేశాడని ఉంది. అదే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బుక్ తీసుకుంటే 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు, తన భార్య సావిత్రిబాయిని టీచర్గా నియమించాడని ఉంది. మరి 48 ప్రామాణికమా, 51 ప్రామాణికమా? అంటే ఇలా అనేకమైనటువంటి ఇయర్స్లో తారతమ్యాలు ఉన్నాయి. వాటన్నిటి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియోలో మనం స్వాతంత్రానికి పూర్వం 1947 కంటే ముందు ఇండియన్ హిస్టరీలో కాలక్రమంగా వచ్చినటువంటి అంశాలేంటి, వాటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోలో స్వాతంత్ర అనంతరం నుంచి 2023 NCFSE 2023 వరకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, సెకండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 వరకు ఉన్నటువంటి అంశాలని అక్కడ డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఇక్కడ ఒక్కసారి మనం ఏం చూద్దామంటే, స్వాతంత్రానికి పూర్వం భారతీయ విద్యా చరిత్రలో మనం పరిశీలిస్తే ఏం జరిగింది అంటే, ఇయర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇబ్బంది పెట్టేటటువంటి ఇయర్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని చూద్దాం. స్వాతంత్రానికి పూర్వం మనం పరిశీలిస్తే భారతీయ విద్యా ర్యాపిడ్గానే చేస్తాను. ముందు మనం హిందూ విద్యా విధానం లేదా వేద విద్యా విధానం చూస్తాం. ఇది 1500 నుంచి 600 కాలం బీసీ అంటాం. దీన్నే హిందూ విద్యా విధానం, వేద విద్యా విధానం అంటాం. కొన్ని పుస్తకాలలో, తెలుగు అకాడమీ పుస్తకాలలో వేద కాలము అంటే 1400 నుంచి 600 కాలం అని కూడా ఉంది. ఇచ్చిన ఆప్షన్లో 1500 నుంచి 600 లేనప్పుడు, ఇచ్చిన ఆప్షన్లో 1400 నుంచి 600 క్రీస్తు పూర్వం ఉన్నప్పుడు అది వేదకాలంగా కరెక్ట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అయితే రెండు చూసుకోండి. ఒకవేళ రెండు ఉంటే ఫైనల్ కీలో రెండింటి కూడా ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఈ వేదకాలాన్ని మళ్ళా మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాము, తొలివేద కాలము, మలివేద కాలము. తొలివేద కాలం అయితే 1500 నుంచి 1000, మలివేద కాలం అయితే 1000 నుంచి 600 కాలంగా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ వేద కాలంలో మనం క్రీస్తు పూర్వం 1000 నుండి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి మనం క్రీస్తు శకం 500 సంవత్సరాలు, 500 సంవత్సరాలు క్రీస్తు శకాన్ని మనం ధర్మశాస్త్ర కాలంగా అంటాము. 500 నుండి 800 కాలాన్ని పురాణ కాలంగా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ కాలం ఒకటి, ఇది అకాడమిక్ బుక్లో డిఫరెంట్గా ఉంది, ఇది ఒకటి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక వేద కాలంలో మీరు కీ పాయింట్గా చూస్తే వేద విద్య లక్ష్యము, లక్షణము, ప్రారంభ వేడుక ఉపనయము, ముగింపు వేడుక సమవర్తనము, బోధనా భాష సంస్కృతము, గురువు శిశువు సంబంధం, ప్రత్యక్ష సంబంధం, మరి అదేవిధంగా ఆనాటి బోధనా పద్ధతులు, బోధనా ప్రణాళిక, ఆనాడు ఉన్నటువంటి విద్యా విధానం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలకు విద్యా సౌకర్యం లేకపోవడం, శూద్రులకు విద్యా సౌకర్యం లేకపోవడము, దుహిత అంటే ఎవరు, బ్రహ్మవాది అంటే ఎవరు, ఆశ్రమాలు ఆనాడు పాఠశాలలుగా వర్ధిల్లాయి, ప్రపంచానికి గురుకులాలు అందించింది కూడా వేద విద్యగా మనం చూస్తాము. ఉపనయన వేడుకతో ఈ యొక్క వేద విద్యా విధానం ప్రారంభమవుతుంది. ఉపనయన జరిగిన వారిని ద్విజులు అన్నాము, గురువుని దృష్ట అన్నాము, భూత భవిష్యత్ కాలాలు తెలిసిన వాడే గురువుగా పేర్కొన్నాం. ఆ తర్వాత బౌద్ధ కాలానికి మనం వస్తాం. బౌద్ధ కాలం తీసుకుంటే క్రీస్తు పూర్వం 600 నుండి 2000 మధ్య కాలాన్ని మనం బౌద్ధ విద్యా విధానం అంటాం. బౌద్ధ విద్యా విధానం బౌద్ధ మతం రావడంతోనే బయటికి వచ్చిందని చూస్తాము. బౌద్ధ విద్యలో పబ్బజా వేడుకతో విద్య ప్రారంభమవుతుంది. పబ్బజా జరిగిన వారిని సమనేరులు అన్నాము. ఉపసంపద అనే వేడుకతో ప్రాథమిక విద్య ముగుస్తుంది. ఆనాటి పాఠశాలలు ఆరామాలు, విహారాలు, మఠాలనే పేరుతో పిలిచాము. ఆనాడు ఉన్నటువంటి బోధనా భాష పాలి, అదేవిధంగా ప్రాకృతంగా మనం చూస్తూ ఉంటాం.
ఆనాడు ఉన్నటువంటి గురువు శిశు సంబంధం కూడా ప్రత్యక్ష సంబంధం, అవి కూడా గురుకులాలు. ఉపాసన విద్యా విధానాన్ని, ప్రాచీన విద్యా విధానాలన్నీ తపోవన విద్యా విధానాన్ని పాటించాయని చెప్పి డిస్కస్ చేశాం. ఆ తర్వాత వర్ధమాన మహావీరుడు జైన విద్య వచ్చింది, 5 సంవత్సరాల వయసులోనే విద్య ప్రారంభం కావడం జరుగుతుంది. అక్కడ సంవర నిర్జర అనేటటువంటి పదాల మీద నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పంచమా వ్రతాలంటే ఏంటి, బౌద్ధ విద్యలో ఉన్నటువంటి పంచ మహా మహాసత్యాలు పంచమా వ్రతాల మీద అవగాహన ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత మధ్యయుగానికి వస్తాం. మధ్యయుగంలో మనకు వచ్చినప్పుడు ఈ కాలక్రమంగా ఏం చూస్తాము, మధ్యయుగంలో అంటే 712లో క్రీస్తు శకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతోనే భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది అంట. ఇలా ముస్లిం పాలన ప్రారంభం కావడంతోనే మనం ప్రధానంగా 1192లో మహమ్మద్ గోరి భారతదేశంలో ఆజ్మీర్, కొన్ని పుస్తకాల్లో ఢిల్లీ ఉంది, కొన్ని పుస్తకాల్లో ఆజ్మీర్ లో ఉంది, ఆజ్మీర్ లో ఈయన మొట్టమొదటి మక్తాబ్ను ఏర్పాటు చేస్తాడు. మక్తాబ్ అంటే ఇస్లాం కాలంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను, ఎలిమెంటరీ పాఠశాలను మక్తాబ్ అంటాము, ఉన్నత పాఠశాలను మదరసా అంటాము, కళాశాలను మదరసా ఐలా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మక్తాబ్ అనేది కుతబ్ అనే పదం నుంచి వచ్చింది. కుతబ్ అనేది అరబిక్ భాషా పదం. కుతబ్ అంటే వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం. ఈ యొక్క మక్తాబ్ లో ఉన్నటువంటి గురువుని మాల్వి లేదా ఇమామ్ అని పేరుతో పిలుస్తాం. భారతీయ విద్యా చరిత్రలో క్రీస్తు శకం 12 నుండి 16 శతాబ్దం మధ్య కాలాన్ని ఇస్లాం విద్యా విధాన కాలం అంటాం. ఇస్లాం విద్యా విధాన కాలాన్ని చీకటి కాలం, అంధకార కాలంగా పేర్కొంటాం ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో. మరి ఇస్లాం విద్య మత విశ్వాసాలతో నిండి ఉంది అంటాడు ఎస్ఎస్ ముఖర్జీ. ఇస్లాం కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదంటాడు పివి రావత్ అనేటటువంటి విద్యావేత్త. ఒక స్థిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అంటాడు కాళోజీ నారాయణరావు. ఒక మేధావిలోని స్థిరా చుక్క, మేధావి స్థిరా చుక్క దేశభక్తుని రక్తం కన్నా మిన్న అంటాడు మహమ్మద్ ప్రవక్త. మరి ఇస్లాం అంటే ఆత్మ సమర్పణ. ఇస్లాంలో బిస్మిల్లా అనే వేడుకతో విద్య ప్రారంభమవుతుంది. బిస్మిల్లా కావలసిన వయసు 4 ఇయర్స్ 4 మంత్ 4 డేగా నిర్ణయించుకోవడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి బోధనా భాషలు అరబిక్, పర్షియన్, ఉర్దూ ఇస్లాం కాలంలో ఉన్నటువంటి బోధనా భాష మత విశ్వాసాలతో నిండి ఉంది. ఇక ఇక్కడి నుంచి మనకు ఆధునిక విద్య ప్రారంభమవుతుంది. కాలక్రమంగా ఈ ఆధునిక విద్య మనం ప్రారంభమవుతుంది. ఇయర్ చూద్దాం. 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టాడు. సముద్ర మార్గం కనిపెట్టడంతోనే భారతదేశానికి రోమన్ క్యాథలిక్ మిషన్లు ఇండియా బాటపట్టాయి. అలా పోర్చుగీస్ రోమన్ క్యాథలిక్ మిషన్లు ఇండియాకు వచ్చినటువంటి ఈ యొక్క మత ప్రచారం కోసం వచ్చినటువంటి మత సంస్థలు 1575లో సెయింట్ ప్రాన్సెస్ జేవియర్ 1575లో బొంబాయిలోని బింద్రా దగ్గర సెయింట్ థామ్స్ అనే కాలేజీని, కొచిన్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా 1578లో ఈయన గోవాలోని చౌల్ దగ్గర మరో కాలేజీని ఏర్పాటు చేశాడు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి కళాశాల సెయింట్ యాన్స్ కాలేజీ 1575లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు మత ప్రచారకుడు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1575 గుర్తుపెట్టుకోండి. కొచిన్ దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్ని కూడా ఏర్పాటు చేశాడు. 1578లో గోవా దగ్గర చౌల్ అనేటటువంటి ప్రాంతంలో మరో కాలేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పోర్చుగీస్ వారు, అందుకే ఇండియాకు సముద్ర మార్గాన్ని కట్టిపెట్టిన వాస్కోడిగామ పోర్చుగీసు వాడు, ఇండియాలో మొట్టమొదటి కాలేజీ పెట్టిన సెయింట్ యాన్స్ ఫ్రాన్సిస్ జేవియర్ కూడా పోర్చుగీసు వాడు కాబట్టి ఎస్ఎస్ ముఖర్జీ అనే పండితుడు ఏమంటాడో తెలుసా, ఆధునిక విద్య ప్రారంభకులు పోర్చుగీసు వారు అని చెప్పి ఎస్ఎస్ ముఖర్జీ అనేటటువంటి పండితుడు పేర్కొంటూ ఉంటాడు. ఇలా పోర్చుగీస్ వారి తర్వాత ఆంగ్లేయులు, డచ్ వాళ్ళందరూ ఇండియాకు వచ్చారు. క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడంతోనే భారతీయ విద్య ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయినటువంటి విద్య, మరి ఆంగ్లేయులు ప్రారంభంలో ఏమైనా చేశారా అంటే, ఆంగ్లేయులు ప్రారంభంలో 1715 మద్రాస్, బాగా గుర్తుపెట్టుకోండి మద్రాస్, 1718లో బొంబాయి, 1830లో కలకత్తా నగరంలో ఆంగ్లో ఇండియన్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఎందుకు, ఆంగ్ల సైనికుల పిల్లలకు విద్యని అందించడం కోసం
ఈస్ట్ ఇండియా కంపెనీ 1715, కొన్ని కొన్ని పుస్తకాల్లో 16 ఉంటుంది, 1718-19 అకాడమిక్ ఇయర్లో బాంబేలో 1730-31 విద్యా సంవత్సరంలో కలకత్తా నగరంలో ఆంగ్లో ఇండియన్ స్కూల్ అని ఏర్పాటు చేసి వారికి విద్య అందించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఈ ఆంగ్లో ఇండియన్ స్కూల్ అని ఏర్పాటు చేసిందో ఆ స్కూళ్ళల్లో పనిచేయడానికి టీచర్లు కావాలనే ఉద్దేశంతో 1715లో ట్రాంక్వీ బార్ వద్ద జిగన్బర్గ్ అనేటటువంటి వ్యక్తి తమిళనాడులోని ట్రాంక్వీ బార్ దగ్గర మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల 1716లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసింది జిగన్బర్గ్, ట్రాంక్వీ బార్ దగ్గర దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలా ఉన్నటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కాలేజీ స్కూళ్ళని ఏర్పాటు చేసి విద్య అందిస్తున్న సందర్భంలో భారతీయ విద్యా చరిత్రలో 1764 నుండి 1947 కాలాన్ని వలసవాద విద్యా విధాన కాలము అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, 1764-1947 కాలాన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో వలసవాద కాలం అంటాం. ఒక అకాడమిక్ బుక్ లో ఏముంది అంటే 1757 నుంచి 1947 కాలాన్ని వలసవాద కాలం ఉంది. ఎందుకంటే 57లో జరిగింది సిపాయిల తిరుగుబాటు, 64లో జరిగింది బాక్సారా యుద్ధం, ప్లాసీ యుద్ధం 64లో జరిగింది బాక్సారా యుద్ధం. ప్లాసీ యుద్ధంతో బెంగాల్ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది, బాక్సారా యుద్ధంతో ఉత్తర భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీలోకి వచ్చింది. అందుకే రెండు బుక్లో డిఫరెంట్గా ఉంది. 2 ఇయర్స్ ఎగ్జామినర్ అడిగాడు, వలసవాద కాలము అనగా 1757-1947 లేదా 1764-1947 గుర్తుపెట్టుకోండి. ఈ వలసవాద కాలాన్ని మళ్ళా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానము, రెండు బ్రిటిష్ వార్ ఎడ్యుకేషన్ విధానము. ఈస్ట్ ఇండియా కంపెనీది బ్రిటిష్ వాళ్ళది. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీది ఎప్పుడు? 1764 బాక్సారా యుద్ధంతో 1858 వరకన్నా సిపాయిల తిరుగుబాటు జరిగిన 1 ఇయర్ వరకున్న కాలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానము అంట. ఆ తర్వాత 1858 నుంచి ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఉన్నటువంటి విద్యా విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానము అంటాం, బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానం అంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యా నిధులన్నీ కూడా కలకత్తాలో మదరసాకు, కాశీలో ఉన్న సంస్కృత కాలేజీకి మాత్రమే కేటాయించారు. మిగిలిన ప్రాంతాల్లో విద్యకంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ బ్రిటిష్ వారి విద్యా విధాన కాలంలో మాత్రం అనేకమైన విద్యా కమిటీలను తీసుకొచ్చి అందరికీ విద్య అందించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆ తర్వాత మనకి ఇక్కడికి ఆ తర్వాత వస్తే నెక్స్ట్ ఇయరు 1773. ఈ 73లో ఇండియాకి ఎవరు వచ్చారంటే చార్లెస్ గ్రాంట్ వచ్చాడు. 20 సంవత్సరాల పాటు ఉద్యోగం రాజ్ చేశాడు. ఉద్యోగం చేసి 1792లో చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు 1792లో. ఈ అబ్జర్వేషన్ పుస్తకంలో చార్లెస్ గ్రాంట్ ఏం పేర్కొన్నాడంటే, భారతీయులు నీచమైన దౌర్భాగ్యమైన స్థితిలో నివసిస్తున్నారు, వారిని బాగుపరచాలంటే తక్షణమే భారతీయులకు ఆంగ్ల భాషను అందించాలి, క్రైస్తవ మతానికి స్వేచ్ఛనివ్వాలి అంటాడు చార్లెస్ గ్రాంట్. ఆ పుస్తకాన్ని రాసినటువంటి చార్లెస్ గ్రాంట్ బ్రిటిష్ దేశాన్ని ఇంగ్లాండ్కి వెళ్ళి తన మిత్రుడైన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన విల్బర్ట్ పోర్స్ ద్వారా ఆ పుస్తకాన్ని భారత పార్లమెంట్లోకి, బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిస్తాడు. ఆ యొక్క పుస్తకంలో ఆయన ఏమన్నాడు, భారతీయులు నీచమైన దౌర్భాగ్యమైన స్థితిలో నివసిస్తున్నారు, వారిని బాగుపరచాలంటే ఆంగ్ల భాషలో విద్యని అందించాలని. ఆధునిక భారతీయులకు ఆంగ్ల అవసరాన్ని గుర్తించిన చార్లెస్ గ్రాంట్ని ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటాము, ఆధునిక విద్యా పితామహుడు అంటాము. చార్లెస్ గ్రాంట్ని ఆధునిక విద్యా పితామహుడుగా పిలుస్తాం. మరి చార్లెస్ గ్రాంట్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బ్రిటిష్ పార్లమెంట్ చార్లెస్ గ్రాంట్ యొక్క కోరికను తిరస్కరించింది. ఇలాంటి కాలంలో 1811లోనే లార్డ్ మింటో, బాగా గుర్తుపెట్టుకోండి, లార్డ్ మింటో గవర్నర్ జనరల్గా ఉన్నాడు బెంగాల్కు. ఈయన ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాడు, కానీ అది విజయవంతం కాలేకపోయింది. ఇలాంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం
1813 చట్టం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఎడ్యుకేషన్లో. 1813లో చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చార్టర్ యాక్ట్ అంటాం. ఈ చార్టర్ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే కంపెనీ పరిపాలనని మరో 20 సంవత్సరాలు పొడిగింపుగా బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టమే చార్టర్ చట్టం. ఈ చట్టంలో భారతీయులను విద్యావంతులు చేయడం కోసం 1 లక్ష రూపాయలు కేటాయించారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ చట్టం ద్వారా భారతీయుల్ని విద్యావంతులు చేసే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది అంటాడు. ఎప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్యకు నిధులు కేటాయించింది అంటాడు. ఏ చట్టం ద్వారా భారతీయుల్ని విద్యావంతులు చేయడం కోసం 1 లక్ష రూపాయలు కేటాయించింది అంటాడు. 1813 చార్టర్ చట్టంలో 1 లక్ష రూపాయలు కేటాయించి, కానీ ఆ 1 లక్ష ఏ భాష మీద ఖర్చు పెట్టాలో పేర్కొనలేదు. దీనితో 1813 చార్టర్ చట్టం యొక్క తక్షణ ఫలితం దేశంలో వచ్చిన వివాదం ఏంటయ్యా అంటే ప్రాకు పశ్చిమ వివాదం. ప్రాకువాదులు అనగా 1 లక్ష రూపాయలు భారతీయ భాషలో ఖర్చు పెట్టాలనే వాళ్ళు, పశ్చిమవాదులు అనగా 1 లక్ష రూపాయలు ఆంగ్ల భాషలో విద్య ఖర్చు పెట్టాలనే వారు. ప్రాకువాదానికి నాయకత్వం వహించాడు జాన్ టైట్లర్. పశ్చిమవాదానికి నాయకత్వం వహించాడు రాజా రామ్మోహన్ రాయ్, లార్డ్ మెకాలే లాంటి వాళ్ళు. మరి ఒకరేమో భారతీయ భాష, ఒకరేమో ఆంగ్ల భాష, ఇద్దరు కొట్టుకొని చేస్తారు. 20 సంవత్సరాల పాటు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టకుండా అట్లనే ఉంచారు. అందుకే భారతీయ విద్యా చరిత్రలో 1834 కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలము అంటాం. ఏమంటాం? ప్రజ్ఞావంతుల కాలము అని చెప్తా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భారతీయ విద్యా చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలం ఎప్పుడు? 1813 నుంచి 1834 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలము అంట. ఆ 1813 చార్టర్ చట్టంలో భారతీయుల్ని విద్యావంతులు చేయడం కోసం 1 లక్ష రూపాయలు కేటాయించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. కానీ 1 లక్ష రూపాయలు ఏ భాష మీద ఖర్చు పెట్టాలో స్పష్టత లేదు కాబట్టి ప్రాక్పచ్చేవాదం అనేది బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాక్పచ్చేవాద నివారణ కోసం 1835 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 35 ఫిబ్రవరి 2న మనం ఏం చూస్తామంటే 35 ఫిబ్రవరి 2న లార్డ్ మెకాలే కమిటీని చూస్తాం. లార్డ్ మెకాలే కమిటీని ఎవరు నియమించారు? విలియం బెంటింగ్ నియమించాడు. ఎందుకు నియమించాడు? 1813 చార్టర్ చట్టంలో 1 లక్ష రూపాయలు ఏ భాష మీద ఖర్చు పెట్టాలో పరిశీలించి నివేదిక ఇవ్వమని చెప్పి లార్డ్ మెకాలే కమిటీ నియమిస్తే లార్డ్ మెకాలే కమిటీ ఆంగ్ల భాషలో విద్యని అందించాలని పేర్కొంది. అందుకే భారతీయ విద్యా చరిత్రలో 1835 సంవత్సరాన్ని ఏమంటాడు తెలుసా? డబ్ల్యూ ఆలాండ్ అనేటటువంటి వ్యక్తి ఏమంటాడంటే నవభారతం 1835లో జన్మించింది అంటాడు. నవభారతం 1835లో జన్మించింది. ఆధునిక భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన ఇయర్ 1835. ప్రవేశపెట్టిన వ్యక్తి విలియం బెంటింగ్. ప్రవేశపెట్టాలని సూచించింది లార్డ్ మెకాలే. ఆంగ్ల కోసం పోరాడిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. 1835ని నవభారతం 1835లో జన్మించింది, ఉదయించింది అని పేర్కొన్నది డబ్ల్యూ ఆలాండ్ అనేటటువంటి వ్యక్తి. ఇది బాగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఇయర్ 1823లో బొంబాయి గవర్నర్ జనరల్ గా ఉన్న ఎల్బిన్ స్టాన్. ఈ ఎల్బిన్ స్టాన్ ఏం చేశాడంటే స్వదేశీ విద్య కోసం ప్రోత్సహించాడు. స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని బొంబాయి నగరంలో ఏర్పాటు చేయడానికి కారకుడైన ఆనాటి బొంబాయి గవర్నర్ ఎల్బిన్ స్టాన్ స్వదేశీ విద్య కోసం ఆయన ప్రోత్సహించడం జరిగింది. బుక్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ 1823లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం 1835 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్ గా చూసాం. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత 1840లో బెతాని అనేటటువంటి వ్యక్తి, 1840లో ఈ యొక్క బెతాని అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి బాలికల పాఠశాలను కలకత్తా నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1844లో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఆర్డింగ్ ఆంగ్లంలో చదివిన వారికే ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్నాడు. 1848లో మహాత్మా జ్యోతిరావు పూలే పూణే నగరంలో తొలి బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. అదే బిఈడి బుక్ లో 1851 అని ఉంది, గమనించగలరు. 1848 అని ఉంది. పూణే నగరం. సార్ 2 ఇయర్స్ ఇస్తాడా? ఇవ్వడు. ఇస్తే క్వశ్చన్ ని రెండింటికి మార్క్స్ ఇవ్వాలి. ఏదో ఒక ఇయర్ మాత్రమే ఎగ్జామినర్ ఇస్తాడు, 2 ఇయర్స్ ఎప్పుడు కూడా ఇవ్వడు. 1848లో పూణే నగరంలో
బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. దాంట్లో పనిచేయడానికి ఎవరు ముందుకు రాకపోతే తన భార్య అయిన సావిత్రిబాయిని టీచర్గా నియమించి అక్కడ విద్య అందించేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత 1850 సంవత్సరాన్ని భారతీయ విద్యా చరిత్రలో శ్రీ విద్య పునర్జన్మ ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు. శ్రీ విద్య పునర్జన్మ ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటూ ఉంటారు. అదేవిధంగా 1855-58 ప్రాంతంలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కలకత్తా నగరం చుట్టూ 10 దేశవ్యాప్తంగా ఒక 50 బాలికల పాఠశాలల్ని ఏర్పాటు చేశాడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఇలాంటి కాలంలో 1854లో మనకు వచ్చినటువంటి మరో కమిటీ చార్లెస్ వుడ్ కమిటీ. దీని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు. చార్లెస్ వుడ్ కమిటీ నియమించింది ఆర్డింగ్ అని కొన్ని అకాడమిక్ పుస్తకాల్లో కనపడింది నాకు కాదు. ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీనే ఉంటాడు. లార్డ్ డలౌసీ కంపెనీ సభ్యుడైన చార్లెస్ వుడ్ అధ్యక్షతన సమగ్రమైన విద్యా స్వరూపాన్ని సూచించమని, విద్యారంగంలో ఉన్న సంఘర్షణ నివారిస్తూ సమగ్రమైన విద్యా ప్రణాళికను తయారు చేయమని కంపెనీ సభ్యుడిగా ఉన్న చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఈ కమిటీ నియమిస్తే, ఈ కమిటీ 1854లో నివేదిక ఇచ్చింది. చార్లెస్ వుడ్ నివేదికను భారతీయ విద్యా చరిత్రలో వుడ్ తాకీద్ అంటాము. వుడ్ తాకీద్ని హెచ్ఆర్ జేమ్స్ అనే పండితుడు ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో చార్లెస్ వుడ్ నివేదికను మగ్నా కార్టా అనే పేరుతో పోల్చాడు. అంటే మగ్నా కార్టాగా పోల్చాడు. మగ్నా కార్టా అంటే ఏంది? హక్కుల పత్రం అని పిలుస్తూ ఉంటాం. 12-15 ఇయర్ని వరల్డ్ హిస్టరీలో మగ్నా కార్టా అంటాం. ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో చార్లెస్ వుడ్ నివేదికను మనం మగ్నా కార్టా అంటాం. అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది చార్లెస్ వుడ్. ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్లు ఇవ్వడం, రాష్ట్రాల విద్యాశాఖలను ఏర్పాటు చేయడం, 5 అంచెల విద్యా విధానాన్ని సిఫారసు చేయడం, కలకత్తా బొంబాయి మద్రాసులో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పడం, తటస్థ మత విధానాన్ని పాటించాలని చెప్పడం, భారతీయ భాషలో విద్యని అందించాలని చెప్పడం చార్లెస్ వుడ్కే దక్కింది. అందుకే చార్లెస్ వుడ్ని ఏమంటారో తెలుసా? ఆధునిక విద్యా విధానానికి పితామహుడు అంటాం. ఏమంటాం? ఆధునిక విద్యా విధానానికి పితామహుడుగా చార్లెస్ వుడ్ని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ వుడ్ నివేదిక తర్వాత మనకి ఏం జరిగింది అని మనం ప్రధానంగా పరిశీలిస్తే, 1871లో రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పడ్డాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వుడ్ నివేదిక తర్వాత 1857లో కలకత్తా మద్రాస్ బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. కలకత్తా మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధంగా 13 కాలేజీలు ఏర్పాటు చేశారు. 22,000 మంది పిల్లలు ఆనాడుకు ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో విద్యని అభ్యసించారు. మరి స్టార్టింగ్ లో ఈ కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాలు మహిళలకు చోటు కల్పించలే. 1877లో మనకు మొట్టమొదటిసారిగా కలకత్తా విశ్వవిద్యాలయం మహిళలకు చోటు కల్పించింది. ఆ తర్వాత 1881లో మద్రాస్ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత 1883లో బొంబాయి విశ్వవిద్యాలయాలు మహిళలకు చోటు కల్పించాయి. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు చంద్రముఖి బాస్ మరియు కాదాంబరి గంగోలీ 1877లో కలకత్తా విశ్వవిద్యాలయం దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించింది. మరి దేశంలో ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయాలు కలకత్తా మద్రాస్ బొంబాయి 1857లో చార్లెస్ వుడ్ నివేదిక తర్వాత మనకు ఏర్పాటు కావడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా నెక్స్ట్ ఇయర్స్ని మనం పరిశీలిస్తే ఇక్కడ 1875లో మమ్మదిన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని అలీగర్లో ఏర్పాటు చేశారు. మమ్మదిన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1878లో తీసుకుంటే జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను లండన్ నగరంలో ఏర్పాటు చేశారు. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను లండన్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1882లో అలక్బంద్ అనే స్కూల్ ని ఏర్పాటు చేశారు. అలక్బంద్ అనేటువంటి స్కూల్ ని కూడా 1882లో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. 1882లో మనకు వచ్చినటువంటి మరో కమిషన్, అంటర్ కమిషన్ ని తొలి భారతీయ విద్యా కమిషన్ అన్న నియమించింది లార్డ్ రిప్పన్ అన్న. ఈ కమిషన్ లో 3 భారతీయులకు చోటు కల్పించారు. కొన్ని అకాడమిక్ పుస్తకాల్లో 7 ఉంది, కానీ కొన్ని పుస్తకాల్లో 3 ఉంది. కేటీ తెలాన్, సర్ సయ్యద్ అహ్మద్,
ఈ యొక్క వీళ్ళకు మనకు ముగ్గురని కొన్ని దిక్కులా, ఏడుగురు ఏడుగురని కొన్ని దిక్కులా మనకు కనబడుతూ ఉంది. ఈ అంటర్ కమిషన్ ప్రాథమిక విద్య కోసం రావడం జరిగింది. దీన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత 1887లో పాఠ్య పుస్తకాల కమిటీని ఏర్పాటు చేశారు. పాఠ్య పుస్తకాల కమిటీని 87లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1897-99 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటాం. నిశ్శబ్ద కాలంగా పేర్కొంటాం. ఉత్తర భారతదేశంలో వచ్చిన అతి భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి వల్ల బడి గంట కొట్టలేదు, బడి డోరు తెరవలేదు, అందుకే దాన్ని నిశ్శబ్ద కాలము అంట. ఆ తర్వాత 1901లో లార్డ్ రిప్పన్ సిమ్లా నగరంలో జాతీయ ఎడ్యుకేషనల్ సెమినార్ ఏర్పాటు చేశాడు. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఈ బిట్ అడిగాడు, సిమ్లా నగరంలో ఎప్పుడు జరిగింది జాతీయ విద్యా సెమినార్ అంటే 1901 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత లార్డ్ రిప్పన్ థామస్ రాలీ అధ్యక్షతన 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ నియమించాడు. ఈ కమిషన్కు అనుగుణంగా 1904లో విశ్వవిద్యాలయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1905 నుంచి 1938 కాలాన్ని జాతీయ విద్య ఉద్యమ కాలంగా పేర్కొంటాం. జాతీయ విద్య ఉద్యమ కాలం. ఈ జాతీయ విద్య ఉద్యమ కాలాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. తొలి భాగం 1905 నుంచి 1910, రెండవ భాగం 1911 నుంచి 1922, మూడో భాగం 1930 నుంచి 1938, కొన్ని బుక్కులో 40 కూడా ఉంది. మరి తొలి భాగంలో ఏమంటాం, ఏమని జరిగింది, ఈ విద్య మాకొద్దు అనే పేరుతో స్వదేశీ విద్య కోసం పోరాడారు బాల గంగాధర్ తిలకు, అనిబీసెంటు లాంటి జాతీయ నాయకులు ఉద్యమించారు, జపాన్లో ఉన్న గురుకుల విద్య మాకు కావాలని ఉద్యమించారు దశ. ఈ కాలంలోనే అరవింద్ ఘోష్ ప్రిన్సిపల్ గా కలకత్తా నగరంలో నేషనల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1911-22 కాలంలో గోపాలకృష్ణ గోఖలే 1910-11లో ఆయన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానం తీసుకొస్తాడు. కాబట్టి గోపాలకృష్ణ గోఖలే తీర్మానం అన్నప్పుడు 1910 ఉంటే పెట్టండి, అది లేకుంటే 11 పెట్టండి, 2 ఇయర్స్లో కన్ఫ్యూజ్ కావద్దు, 2 మాత్రం ఇవ్వడు. ఆ తర్వాత 1913లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. 1917లో షాడ్లర్ కమిషన్ నియమించారు. కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల మీద షాడ్లర్ కమిషన్ నియమించారు. స్వాతంత్రానికి పూర్వం 10+2+3 విద్యా విధానాన్ని సూచించింది షాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్. కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు మేరకే 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1918లో విఠల్భాయ్ పటేల్ ఉద్యమిస్తే బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా హక్కు చట్టం బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ విఠల్భాయ్ పటేల్ ఉద్యమిస్తే 1918లో తీసుకొచ్చారు. అదేవిధంగా 1905లో బరోడా సంస్థానంలో ఆనాడు రాజు అయినటువంటి సామోజీరావు నిర్బంధ విద్యని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ షాడ్లర్ కమిటీ సిఫారసు మేరకు 1921లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిఏబిఏని ఏర్పాటు చేశారు. మీరు గూగుల్లో కొడితే 1920లో సిఏబిఏని ఉంటుంది, కానీ 21 నుండి కొన్ని అకాడమీ పుస్తకం న్యూ పుస్తకాల్లో 1923లో సిఏబిఈని రద్దుపరచారని ఉంది. ఎందుకు రద్దుపరిచారు అంటే ఆర్థిక మాధ్యమం వల్ల రద్దుపరచారని ఉంది. కానీ ఆర్థిక మాధ్యమం వచ్చింది 1929. కాబట్టి కొన్ని పుస్తకాల్లో సిఏపిఈ రద్దు ఎప్పుడు జరిగింది అంటే 1929 అని ఉంది, కొన్ని పుస్తకాల్లో 23 ఉంది. 2 ఇయర్స్ ఎగ్జామ్లో అడగడు, ఈ రెండింటిలో ఏది ఉంటే అది ఆన్సర్ చేయండి. ఆర్థిక మాధ్యమం వల్ల సిఏపిఈ రద్దయింది. కానీ 1929లో మనకు ఆర్టా కమిటీ వచ్చింది. ఈ ఆర్టా కమిటీ ఎవరు అంటే 1927లో నియమించిన సైమన్ కమిషన్కు ఉపసంగంగా సార్ ఫిలిప్ ఆర్టాగ్ అధ్యక్షతన 1929లో ఆర్టా కమిటీ వచ్చింది. ఈ ఆర్టా కమిటీ సిఫారసు మేరకు 1935లో సిఏబిఈని సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని రీప్లేస్మెంట్ చేయడం జరిగింది, పునఃప్రారంభించడం జరిగింది. సిఏబిఈ అధ్యక్షుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి, సిఏబిఈలో సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ క్యాబ్లో సభ్యులుగా ఉంటారు. ఇదే 1929లో
ఆర్టా కమిటీ వచ్చింది. మరి ఇది రెండవ భాగం. 1923 నుంచి 29 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో మళ్ళా నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు, నిశ్శబ్ద కాలంగా పేర్కొంటూ ఉంటారు. 1929లోనే భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పడింది, సిబిఎస్ఈ ఏర్పడింది. 1929లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక మాధ్యమం దృష్ట్యా ఆర్టా కమిటీ వచ్చింది. ఆర్టా కమిటీ చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్, భారతీయ విద్యారంగానికి ప్రాథమిక విద్యకు గొడ్డలి పెట్టుగా మారాయి వృధా మరియు స్తబ్దత అనే పదాలు ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తొలిసారిగా వాడినటువంటి కమిటీ సర్ ఫిలిప్ ఆర్టా కమిటీ. అనేకమైన విద్యా సంస్థల గురించి పేర్కొనడం జరిగింది. ఇది 1929 వరకు ఉన్నటువంటి భారతీయ విద్యా చరిత్ర చూసాం. ఆ తర్వాత మనం మూడో భాగంలో చూస్తున్నాం, జాతీయ విద్యా ఉద్యమ కాలంలో మూడో భాగం చూస్తే 1937 నుంచి 47 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఒక దశాబ్దపు ప్రాంతీయ వ్యతిరేకత, ఏ డికోడ్ ఆఫ్ ది ప్రొవిజనల్ ఆంటానమీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఒక దశాబ్దపు ప్రాంతీయ వ్యతిరేకత కాలంగా పేర్కొంటాం. అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం, భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఏం ఏర్పాటు చేశారంటే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడింది 1935 ఏర్పడింది. ఆ తర్వాత ప్రాథమిక విద్య మీద 1937లో అబట్ ఉడ్ కమిటీని ఏర్పాటు చేశారు. అబట్ ఉడ్ కమిటీ తర్వాత 1937లో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ లేదా మూల విద్య అనేది రావడం జరిగింది. ఈ మూల విద్య బేసిక్ ఎడ్యుకేషన్నే 1945లో జాకీర్ హుసేన్ నయి తాలిం అనే పేరుతో అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత భారతీయ విద్యా చరిత్రలో 1939-44 కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటాం. ఏ కాలం? చీకటి కాలంగా మనం పేర్కొంటూ ఉంటాం. ఆ చీకటి తొలగిస్తూ 1944లో సర్ జాన్ సార్జెంట్ కమిటీ బయటికి రావడం జరిగింది. సర్ జాన్ సార్జెంట్ కమిటీ నివేదికను ఉత్తర యుద్ధ అనంతర విద్యా ప్రణాళిక అని పిలుస్తూ ఉంటాం. యుద్ధ అనంతర విద్యా ప్రణాళిక అని చెప్పి సర్ జాన్ సార్జెంట్ యొక్క రిపోర్టును పిలుస్తూ ఉంటాం. ఇలా 1813 చార్టర్ చట్టం, 1823 ఎల్బిన్స్టన్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ, 35 లార్డ్ మెకాలే కమిటీ, 35లో ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం, 40లో బెతానీ బాలికల పాఠశాల, 48లో పూణే బాలికల పాఠశాల, అదేవిధంగా 50లో శ్రీ విద్యా పునర్జన్మ ఎత్తిన సంస్థరావు, 54లో చార్లెస్ వుడ్ నివేదిక, చార్లెస్ వుడ్ నివేదిక, ఆ తర్వాత 55-58లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 50 బాలికల పాఠశాల ఏర్పాటు చేయడం, 1857లో 3 విశ్వవిద్యాలయాల ఏర్పాటు, 1871లో రాష్ట్ర విద్యాశాఖల ఏర్పాటు, 75లో మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటన్ కాలేజీ ఏర్పాటు, 77లో కలకత్తా విశ్వవిద్యాలయం మహిళలకు ప్రవేశం కల్పించడం, 78లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లండన్ నగరంలో ఏర్పాటు చేయడం, ఆ తర్వాత 82లో అంటర్ కమిషన్, 87లో పాఠ్య పుస్తకాల కమిటీ, 97-99 నిశ్శబ్ద కాలం, 91 సిమ్లా సమావేశం, 92 విశ్వవిద్యాలయ కమిషన్, 94 విశ్వవిద్యాలయ చట్టం, 95-38 వరకు జాతీయ విద్యా ఉద్యమ కాలం, 95లో బరోడా సంస్థానంలో నిర్బంధ విద్య, 1910-11లో గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, అదేవిధంగా 1917లో షాట్లర్ కమిషన్, 1918లో విఠల్భాయ్ పటేల్ కోరిక మేరకు బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటు, 1921లో సిఏబిఈ ఏర్పాటు, 23లో రద్దు లేదా 29లో రద్దు, 35లో రీప్లేస్మెంట్, 23-29 నిశ్శబ్ద కాలము, 29లో ఆర్టా కమిటీ, 37లో అబట్వుడ్ కమిటీ, 37లో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్, 39-44 నిశ్శబ్ద కాలము, 44 సర్ జాన్ సార్జెంట్ నివేదిక, ఆ తర్వాత 47లో స్వాతంత్రం వచ్చే నాటికి భారతీయ అక్షరాస్యత 14% ఉండడం, 14% లిటరేచర్ అనేది ఉండడం. ఇది అండి మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్. ఇక స్వాతంత్ర అనంతరం చాలా సంవత్సరాలు ఉంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఇయర్స్ ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉన్నాయో, ఎందుకంటే చాలా ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చదవండి, మనోధైర్యాన్ని కోల్పోకండి, కామెంట్లు ఆఫ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మీ ఉద్యోగ స్థితితో ఇక అంత స్వేచ్ఛ మీ ఉద్యోగ స్థితితో ఉన్నారు. దయచేసి విద్యని విద్యలాగే చూడండి తప్ప దయచేసి మీరు నెగిటివ్ కోణంలోకి వెళ్ళకండి.
ప్రిపరేషన్ కొనసాగించండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఆల్ ది బెస్ట్. తప్పనిసరిగా మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరు.